హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పావని తెలుగింటి లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేను ఈరోజైతే ఒక కొత్త ఐడియాని మీతో షేర్ చేస్తున్నానండి. అదేంటి అనంటే, వీడియో ఎండింగ్ వరకు వాచ్ చేయండి, మీకే అర్థమవుతుంది. ఈ వీడియో మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అండి. చాలామంది నన్ను సిల్వర్ ఐటమ్స్ అలాగే రాగి ఇత్తడి ఐటమ్స్ ఎలా క్లీన్ చేసుకోవాలో వీడియో చేయమనేసి అని అడిగారు. సో వాళ్ళందరి కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. సో ఈ ఐటమ్స్ అన్నీ కూడా మనం ఎలా క్లీన్ చేసుకోవాలి ఇంట్లో ఉన్న వాటితోటి చూద్దామండి. విమ్ జెల్ అండి ఇది. మనం గిన్నెలు క్లీన్ చేసుకుంటాం కదా, మీరు ఏదైనా తీసుకోవచ్చు. అలాగే నిమ్మరసం తీసుకున్నాను, కొద్దిగా వెనిగర్, కొద్దిగా సాల్ట్ తీసుకున్నాను. సో ఈ ఫోర్ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసి మనం ఒక లిక్విడ్ ప్రిపేర్ చేసుకుందాం. కొద్దిగా నిమ్మరసము, అలాగే విమ్ లిక్విడ్, సాల్ట్, వెనిగర్ ఈ నాలుగు కూడా వేసేసుకుని ఈ మొత్తం అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుని ఈ లిక్విడ్తో మనము రాగి ఐటమ్స్ అలాగే ఇత్తడి ఐటమ్స్ రెండింటినీ కూడా మనం క్లీన్ చేసుకుందాము. చూసారు కదండి, వెంటనే మనకి రిజల్ట్ అనేది ఎలా తెలుస్తుందో, చాలా బాగా క్లీన్ అవుతుందండి ఈ లిక్విడ్తో కనుక మనం రాగి ఐటమ్స్ అలాగే ఇత్తడి ఐటమ్స్ క్లీన్ చేసుకోవచ్చు. లోపల కూడా మీకు చూసారు కదా ఎంత నల్లగా ఉందో. సో ఈ లిక్విడ్ అనేది వేసి క్లీన్ చేసుకున్నాక చాలా వైట్గా వస్తుందండి. అలాగే మనం స్క్రబ్ అనేది యూజ్ చేసి దీన్ని మొత్తం కూడా బాగా క్లీన్ చేసుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్ ఎలా వచ్చిందో, ఫస్ట్ మీరు చూసినప్పుడు ఎంత బ్లాక్గా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అని. దీన్ని మనం వాటర్లో క్లీన్ చేసేసుకుందాము. మీరు స్క్రబ్తో యూజ్ చేసినప్పుడు మెత్తటి స్క్రబ్ తీసుకోండి. చూసారు కదా ఎంత బాగుండిందో. నెక్స్ట్ మనం ఇత్తడిది క్లీన్ చేసుకుందాము. ఇత్తడి ఐటము ఇదే లిక్విడ్ తోటి క్లీన్ చేసుకుందాము. సో చూడండి, నేను లిక్విడ్ వేయంగానే మీకు రిజల్ట్ తెలిసింది కదా. సో ఎంత ఫాస్ట్గా మనకి ఇది రియాక్షన్ అనేది వస్తుంది అనేసి. సో చూసారు కదా, నేను లోపల పక్క కూడా బాగా క్లీన్ చేసేసుకున్నాను. మొత్తం అంతా కడిగేసుకుని దీన్ని ఒక క్లాత్తో క్లీన్ చేసేసుకున్నాను. చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత బాగుండిందో, చాలా బాగా వచ్చింది. అలాగే మనం వెండి ఐటమ్స్ కూడా ఎలా క్లీన్ చేసుకోవాలో చూద్దాము. సో సిల్వర్ ఐటమ్స్ అనేవి ఇప్పటి వరకు చాలామంది చాలా రకాలుగా క్లీన్ చేశారండి, అవన్నీ మీరు చూసే ఉంటారు నాకు తెలిసి. నేనైతే అంత లెంతీ ప్రాసెస్ కాకుండా సిల్వర్ ఐటమ్స్ని ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలి అనేసి ఈ విధంగా చేస్తే బాగుంటుంది కదా అనే ఆలోచన వచ్చి నేను ఇలా ప్రిపేర్ చేశానండి. ఇందులో నేను కొద్దిగా బేకింగ్ సోడా, అంటే మనం వంట సోడా తీసుకుంటాం కదండి, ఆ వంట సోడాని 2 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను. అలాగే విమ్ జెల్ ఉంది కదండి, మనం గిన్నెలు తోముకుంటానికి యూజ్ చేసే లిక్విడ్, ఆ లిక్విడ్ తీసుకోవాలి. విమ్మే కాదండి, మీ దగ్గర ఏ లిక్విడ్ ఉన్నా తీసుకోవచ్చు. ఈ మొత్తం అంతా కూడా ఇలా మిక్స్ చేసేసుకోండి. మిక్స్ చేసేసుకుని దీంతో కనుక వెండి సామాన్లు తోమినట్లయితే అసలు చాలా తెల్లగా వస్తాయండి. ఇప్పటిదాకా ఈ ట్రిక్ అయితే ఎవరు నాకు తెలిసి ఎవరు చెప్పుండరు. ఎందుకనంటే నేను ఇది ఓన్గా ట్రై చేసి మీ అందరికీ చూపిస్తున్నాను. సో నిజంగా చాలా అండి, నేను చెప్తున్నానని కాదు, ఇది నేను ట్రై చేసిన తర్వాత నేనే అసలు ఆశ్చర్యపోయాను అంత బాగా వస్తుందండి సిల్వర్ ఐటమ్ మొత్తం కూడాని. సో నేను మొత్తం ఆ పేస్ట్ తోటి నా దగ్గర ఉన్న సిల్వర్ ఐటమ్స్ అన్నీ కూడా నేను తోమేసుకున్నాను శుభ్రంగా, తర్వాత మొత్తం క్లీన్ చేసేసుకున్నానండి. చూసారు కదా అసలు ఎంత బాగా వచ్చిందో. ప్రాసెస్ అనేది చాలా సింపుల్ ప్రాసెస్ అండి. మన దగ్గర ఉన్న ఓన్లీ 2 ఇంగ్రీడియంట్స్తో చూసారు కదా కొత్తవిలా ఎంత బాగా మెరిసిపోతున్నాయో. అసలుకి నేనే అసలు చాలా షాక్ అయ్యానండి. అసలుకి సిల్వర్ ఐటమ్స్ మటుకు ఇది నా అంతట నేను ఓన్గా ఇలా చేస్తే బాగుంటుందేమో అన్న ఆలోచన వచ్చి ఇలా ట్రై చేశానండి. బట్ అది 100% సక్సెస్ అయ్యింది. సో అందుకోసమని నేను చాలా చాలా హ్యాపీగా మీకు ఈ విషయాన్ని షేర్ చేస్తున్నాను. మీరందరూ కూడా తప్పకుండా ఈ సిల్వర్ ఐటమ్ని ఇలా క్లీన్ చేసుకోండి, అలాగే రాగి ఇత్తడి వాటిని నేను చెప్పిన లిక్విడ్ ప్రకారం క్లీన్ చేసుకోండి. మీకు చక్కగా తలతలలాడుతూ తెల్లగా మెరుస్తూ వస్తాయండి. సో నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.